సోషల్ మీడియాలో ఎక్కువగా విపరీతమైన చర్చ జరుగుతుంది నిన్నటి నుంచి. వేర్ ఈజ్ డిసిఎం? పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్న ప్రశ్న నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎస్, మీకు వచ్చింది ఆ డౌట్? మీరు గమనించారా? కరెక్ట్, నాకు వచ్చింది. అంటే జనరలీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఏమైనా జరిగినప్పుడు సోషల్ కాజ్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు, బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆయన మనం మాట్లాడిన విషయాలు కూడా ఇప్పటివరకు చూడలేదు. లైక్ డైరెక్ట్ ప్రెస్ మీట్ ఆయన పెట్టలేదు, లేకపోతే జనంకి సంబంధించి ఆయన డైరెక్ట్గా ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ మనం ఫస్ట్ డే నుండి చూస్తున్నాము, ఫ్రమ్ ద ఫస్ట్ డే చంద్రబాబు గారు మాత్రమే మనకి ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సీఎంగా ఆ సీఎం హోదాలో ఆయన డైరెక్ట్గా వెళ్ళారు. ఏరియల్ వ్యూ చేసే ఆప్షన్ ఆయనకున్నా కూడా ఆ ఏజ్లో డైరెక్ట్ గ్రౌండ్ రియాలిటీ ఆయన ఏంటి అనేది తెలుసుకుంటూ కూడా అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. బట్ డిప్యూటీ సీఎం అయితే మనకు అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. అట్లీస్ట్ ఎక్కడ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. జనాన్ని అడ్రస్ చేసి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎస్, ఇది ఒక డిస్కషన్ పాయింట్ అండి, విమర్శనాత్మకంగా కాదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విధంగా 74 ఏళ్ల వయసులో నీళ్లలో తిరుగుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వయసును సైతం లెక్క చేయకుండా నీళ్లలోనే తిరుగుతూ 3 రోజులుగా రికార్డు స్థాయిలో నీళ్లలోనే ఉంటూ ప్రజలందరూ కూడా నీళ్లలో నరకం అనిపిస్తుంటే నేను వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్లతో పాటే కలిసి తిరుగుతూ వాళ్ళ కష్టాలను పంచుకుంటూ వాళ్ళ కష్టాలు పరిష్కరించేందుకు మార్గాన్ని సూచిస్తూ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు 74 ఏళ్ల వయసు. ఎస్, క్లియర్గా పదే పదే వయసు చెప్తూ ఉన్నాం. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా విజయవాడలో సింగనగర్లో వరద ప్రాంతాల్లో నీళ్లలోనే నిలబడి బుల్డోజర్ ఎక్కుతూ ఉన్నారు, బోట్ ఎక్కుతూ ఉన్నారు, నడుస్తూ వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నారు, ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు, ఇంత చేస్తూ ఉన్నారు సీఎంగా. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. బహుశా అది జనసేన పార్టీలో కనిపిస్తోంది, తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది, బీజేపీలో కనిపిస్తోంది, అక్కడ సింగనగర ప్రాంతంలో విజయవాడలో ఉన్న ప్రజల్లో ఈ ప్రశ్న ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడికి నేనున్నానంటూ ముందుగా వెళ్ళేది పవన్ కళ్యాణ్. రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఆయన. అప్పుడు గతంలో 2019 ఎన్నికలు ఘోర ఓటం పాలైన తర్వాత కూడా జనసేన పార్టీ తరఫున ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా కూడా అక్కడికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళేవాళ్ళు, పలకరించేవాళ్ళు. కొన్ని చోట్ల ఇప్పటం అనే గ్రామంలో, రాజధాని గ్రామంలో, మంగళగిరి పక్కనే ఉన్న ఇప్పటం అనుకున్న గ్రామం పేరు, అక్కడ రోడ్డు వైండింగ్లో ఇల్లు కొట్టేస్తున్నారు అంటే స్వయంగా ఆయన కారులో వేసుకుని వెళ్తే ఆయన మీద కేసు కూడా పెట్టారు. అలా చాలా సమస్యలు, ఎక్కడ సమస్య వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవారు. కానీ ఇంత అల్లకల్లోలం జరుగుతోంది విజయవాడ చుట్టుపక్కల, రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతోంది, జనమంతా కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. విజయవాడలో అయితే మీరు గమనించారు, కొడచెరీలు విరిగిపోయి నలుగురు, ఒక ఫ్యామిలీ చనిపోయారు, నలుగురు చనిపోయారు. సో ఇప్పుడు ఈ వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు, ఇప్పటికీ 9 లక్షల క్యూసెక్కులు వరద వస్తూనే ఉంది ప్రకాశం బ్యారేజ్కి. సో సింగనగర్ ఇప్పటికీ నీళ్లలోనే ఉంది, సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ రకంగా తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించట్లేదు? మేము పవన్ కళ్యాణ్ని విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ తీరును మేము తప్పు పట్టట్లేదు. సో దయచేసి ఎవరైనా సరే తిట్టుకోవద్దు, మమ్మల్ని తిట్టుకోవద్దు, దయచేసి తిట్టుకోవద్దు. మేము ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం, కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నని మాత్రం ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి ఏమైనా హెల్త్ బాగుండలేదా? లేకపోతే ఇంకెక్కడైనా ఎమర్జెన్సీ వెళ్ళారా? ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. బహుశా ఇది వాటిది అనుకుంటాను షెడ్యూలు. టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, హానరబుల్ సీఎం, మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ, క్యాంపెక్ట్ హైదరాబాద్. ఎస్, అంటే స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నట్టే కదా, అంతేనా సర్తాజ్? కరెక్ట్. ప్రెసెంట్ ఆయన స్కెడ్యూల్ చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి హీ హాజ్ అ క్యాంప్ ఎట్ హైదరాబాద్. సో ఇవాళ మేబీ అక్కడ టైం మనం కరెక్ట్గా మెన్షన్ చేసలేదు. కింద చూస్తే ఇక్కడ 6:30 అవర్స్కి హీ హాజ్ అ విజయవాడ క్యాంప్ కూడా ఉందన్నమాట, న్యూస్వీడ్లో విజయ క్యాంప్. మళ్ళా 7:00 ఇంకొక క్యాంప్ కూడా ఉందట, 6:30 కొలుసు పార్థ సార్ది. ఓకే, సారీ, అది కొలుసు పార్థ సార్ది. పవన్ కళ్యాణ్ మినిస్టర్స్ కి సంబంధించిన క్యాంప్ ఎట్ హైదరాబాద్ మాత్రమే ఉంది. బట్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం గమనిస్తే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా ఆయనది ఇక్కడ మనం చూస్తే. ఎస్, డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెండోది వచ్చి రోడ్ వాటర్ సప్లై అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి.
సో ప్రెసెంట్ అక్కడ మనం డిస్ట్రక్షన్ చూసినా కంప్లీట్లీ అక్కడ వాటర్ సప్లై ప్రజలకు ఆగిపోయింది, లేకపోతే ఎన్వైరన్మెంట్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అక్కడ ఉంది. మనం ప్రీవియస్లీ అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం ఒకసారి గమనిస్తే ట్రీస్, చెట్ల గురించి మాత్రం మాట్లాడింది ఆయన లాస్ట్ ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే జనాల్లోకి వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత నుండి మనకి ఇక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఈ టూర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రకారం అయితే టుడే మేబీ ఆయన హైదరాబాద్లో ఉండొచ్చు, బట్ హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. 3 డేస్ నుండి మనం చూస్తున్నాము హైదరాబాద్లో కూడా ఇట్లానే వర్షం పడుతూనే ఉంది, ఇక్కడ కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. సో అప్డేట్ అయితే మనకు రావాల్సింది కంప్లీట్గా. మనం ఇది వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, అంటే ప్రతిరోజు మంత్రులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒకవేళ ఇవాళ ఏమన్నా విజిట్ ఉందేమో అనుకున్నాం, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టిల్ హైదరాబాద్లో ఉన్నారు, క్యాంప్ ఎట్ హైదరాబాద్. సరే తర్వాత మినిస్టర్లు ఒకసారి చూద్దాం. రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఉంది, ఆయన నైట్ స్టేడ్ ఎట్ క్యాంప్ రెసిడెన్స్ నందమూరి రోడ్, బృందావన్ కాలనీ కృష్ణ, అంటే విజయవాడలోనే ఉన్నారు మంత్రిగా, విజయవాడలో ఉన్నారు మానిటర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ పయ్యావుల కేశవ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఈయన ఎక్కడ ఉన్నారు? నైట్ స్టే ఎట్ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఎస్ఆర్పేట విజయవాడ, ఈయన కూడా విజయవాడలోనే అందుబాటులో ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ. నెక్స్ట్ కుల్స్ పార్థ సారథి మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ పిఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, నైట్ స్టే ఎట్ రెసిడెన్స్ బిసైడ్ స్వగృహపూర్ నియర్ డీసీపీ బంగ్లా సూర్యరావుపేట విజయవాడ. విజయవాడ బందర్ రోడ్లో ఆయన క్యాంప్ ఆఫీస్ రెగ్యులర్గా ఉంటుంది ఆయన ఇల్లు. సో అక్కడే ఉన్నాడు. అంటే ఈ ముగ్గురు మంత్రులు కూడా అందుబాటులోనే ఉన్నారు, ముగ్గురు మంత్రులు కూడా అందుబాటులో ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం ఇవాళ అందుబాటులో లేరు. మరొకసారి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మమ్మల్ని తిట్టుకోవద్దు, తిట్టిపోయొద్దు సోషల్ మీడియాలో, కానీ ఇది ఒక ప్రశ్న ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ది బర్త్డే సర్తాజ్, మీకు ఐడియా ఉంది నిన్న? కరెక్ట్. దేశవ్యాప్తంగా నారా లోకేష్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి, ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అభినందనలు చెప్పారు. మేము కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం, నేను సర్తాజ్ కలిసి హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు. కానీ పుట్టినరోజునాడు కనుక మీరు ఇలా బయట కాకుండా విజయవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించి ఉంటే మిమ్మల్ని అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు, మిమ్మల్ని దేవుడి కింద కొనియాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక ఏ విధంగా అయితే అభినందిస్తూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అంటూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారుగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి వెంటో, లేకపోతే చంద్రబాబు గారు వెళ్ళిన కాలనీలు కాకుండా వేరే చోటకో వెళ్ళి వరద బాధితులను పరామర్శించి వాళ్ళ కష్టాలు కనుక పాలు పంచుకుని ఉంటే, అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ఉంటే, లేకపోతే మీరే డెసిషన్ తీసుకోవచ్చు డిప్యూటీ సీఎం కాబట్టి. సో స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఆహార పొట్లాల పంపిణీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడి సహాయక చర్యలు కావచ్చు, బోట్ల ఏర్పాటు కావచ్చు, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కావచ్చు. ఎందుకంటే బెజవాడలో గత 100 ఏళ్లలో రాని కష్టం, బెజవాడలో గత 100 ఏళ్లలో రాని కష్టం తొలిసారి వచ్చింది కాబట్టి. బెజవాడలో గత 100 ఏళ్లలో ఎప్పుడూ రాని కష్టం ఇప్పుడు బెజవాడ ప్రజలంతా ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇంత పెద్ద ప్రళయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సింగనగర ప్రజలైతే ఈ రోజు కూడా ఇది ఈ వరద మొత్తంలో ఇప్పుడు మేము నిలబడి ఉన్నట్టు వరదలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంతటి నరకం అనిపిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎందుకు అందుబాటులో లేరు అనేది ఇక్కడ మేము రైజ్ చేస్తున్న ప్రశ్న. అంతే తప్ప పవన్ కళ్యాణ్ తీరు మేము తప్ప ప్రజలు మనం ఇందాక అక్కడ చూసిన క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు హైదరాబాద్లో అని ఉంది, అట్లీస్ట్ ఇవి అడ్రస్డ్ వచ్చి మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేయడం కానివ్వండి, లేకపోతే జనంకి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేయడం కానివ్వండి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తే, అంటే దట్ వుడ్ బి మోర్ బెటర్. ఇంతకు ముందు కూడా మనం చూసాము డిప్యూటీ సీఎం అవ్వక ముందు కూడా చాలా వరకు ఆయన జనంతోనే కలిసిన విజువల్స్ మనం చాలా చూసాం, చాలా సందర్భాల్లో డైరెక్ట్గా ఆయన వెళ్ళి అక్కడ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది గ్రౌండ్ రియాలిటీ కూడా ఆయన చెక్ చేశారు. నేను మాత్రం బర్త్డే సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు, ఒకసారి చూడండి. ఒకసారి ఆ ట్వీట్ మనం చదువుదాము. Though I don't celebrate my birthdays, but after seeing the good wishes from all around, I'm grateful to you all for your warmth and loved wishes. I have been closely following the flood situation also, and I'm monitoring it continuously. And the following messages, update of actions taken by PR, RWS, engineering departments in handling flood situation in state could be seen. సో క్లియర్లీ ఆయన బర్త్డేకి సంబంధించి ఆయన మాట్లాడుతూనే అట్ ద సేమ్ టైం ఫ్లడ్కి సంబంధించి కూడా నేను రివ్యూస్ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను అనేది అయితే ఒక ట్వీట్ మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఎఫర్ట్ మనకి కనిపించడం లేదు. ఎందుకు అనేది ఇప్పుడు ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడ తనకు పదవి ఉన్నా లేకపోయినా, ఇవాళంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇవాళ వచ్చింది, నిన్నగాక మొన్న వచ్చింది. నిజానికి ఏ పదవులు లేనప్పుడు, కనీసం తాను ఎమ్మెల్యే కూడా కానప్పుడు, నిజం చెప్పాలి అంటే తను అసలు పార్టీయే పెట్టకముందు సినిమా నటుడిగా కూడా ఎక్కడ కష్టం వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవాడు, ఇదిగో నేను ఉన్నానంటూ ఆర్థిక సాయం చేసేవాడు. కానీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియదు అన్నట్టుగా ఎక్కడ పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్. అందుకనే పవన్ కళ్యాణ్ని చాలామంది దేవుడు అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కొనియాడుతూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజలకు కష్టం వస్తే, తన రాష్ట్రంలో తన ప్రజలకు కష్టం వస్తే
ఎందుకు అందుబాటులో లేరు అనేది, ఆయనకి ఏమైంది అనేది ఇప్పుడు మా టెన్షన్. మా టెన్షన్ ఇది అంతే తప్ప పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టట్లేదు, పవన్ కళ్యాణ్ ఏమి మేము తిట్టిపోయట్లేదు. కాబట్టి జనసేన కార్యకర్తలు బిగ్ టీవీని మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్కి ఏమైందో మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలిస్తే చెప్పండి. హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో ఉన్నారనేది మాత్రమే సమాచారం. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు నీళ్లలో ఉంటే డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వరద ప్రాంతాల్లోకి వెళ్ళట్లేదు అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిన్న వరద ప్రాంతాల్లో మన రిపోర్టర్లు అక్కడ కవర్ చేస్తుంటే సింగనగర్లో, ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడా అని అడుగుతున్నారు లైవ్లో. పవన్ కళ్యాణ్ ఎక్కడా, పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అందుకని మేము వాళ్ళ ప్రశ్నని మా నోటి ద్వారా మీకు చెప్పిస్తున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయితే ఆయన ఏమైనా రిప్లై ఇస్తే బాగుంటుంది నేను అనేది. అంతే తప్ప ఇక్కడ విమర్శలు రాజకీయాలు ఏవీ లేవు. కేవలం చంద్రబాబు గారు పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు చేయట్లేదని మేము అడగట్లా. కానీ మీది బాధ్యత ఇవాళ, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ, మీరు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి మీరు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆ తర్వాత స్థానం మీదే, ఆ తర్వాత స్థానం మీరే. బహుశా చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు, పెద్ద ఆయన, మీరు యంగ్స్టర్, మీకు బహుశా 52 53 ఉంటాయి. సో మీరు యంగ్స్టర్, మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేయగలరు. మీరు కనుక అక్కడ నిలబడితే ఇంకెన్నెన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తాయి. మేము సర్వీస్ చేస్తామని, మేము ఆహార పొట్లాలు అందిస్తామని, మేము సహాయక చర్యలు పాల్గొంటామని యూత్ అంతా వెరీ అట్రాక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అక్కడ నిలబడితే సింగనగర్లో యూత్ అంతా అట్రాక్ట్ అవుతుంది. మీరు ఒక్క పిలుపునిస్తే సహాయక చర్యలో పాల్గొనండి ప్రతి ఒక్కళ్ళు అంటూ మీరు నీళ్ళల్లో నిలబడి కాసేపు నిలబడి యూత్కు పిలుపునిస్తే వందల మంది యూత్ బయటకు వస్తారు మేము చేస్తామని. అక్కడ ఉన్న అధికారులు మరింత సమర్థవంతంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు లేరు? కేవలం హైదరాబాద్కి ఎందుకు పరిమితం అవుతున్నారు గత 3 రోజులుగా అన్నదే మా ప్రశ్న, జనాల ప్రశ్న, మీ అభిమానుల ప్రశ్న. మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ